మనం గత సంవత్సరం కూడా మనల్ని విడుదల ఎడబాయట ప్రభు ప్రతన తన హస్తాలతో మనం ఎత్తుకొని ఇంతవరకు తనను నడుపుతూ వచ్చాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సమయంలో దేవుని పేరు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మన వాక్యంలోకి వెళ్లే ముందు చిన్నది ఇది ఇంతవరకైతే నేను దేవుని మందిరంలో నేను వాక్యం అయితే ప్రచురణ చేయలేదు. ఇది మొదటిసారి కాబట్టి ఏదన్నా తప్పులు ఉండేటట్టు మనం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎత్తుకున్న వాక్య భాగం ఏంటంటే హెబ్రీ రాసిన మొదటి అధ్యాయము 13 హెబ్రీయులకు 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. అయితే నేను మొదటి వర్షం రెండో మొదటి వర్షం కాకుండా చివరి వాక్యం తీసుకున్నాను. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఇది దేవుడు ప్రతి ఒక్కరితోటి, మీతో కానివ్వండి, నాతో కానివ్వండి, మనందరితో కానివ్వండి దేవుడు చెప్పుచున్న మాట. ఎలాగంటే ఇది ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడంటే, ముందుగా దేవుని మనను దేవుడిని మనం సొంతంగా చేసుకున్నప్పుడు, మనకంటే ముందుగా దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు దేవుడు మనతో అంటున్న మాట ఏమని, నేను నిన్ను ఎడవను విడవను ఎడబాయను. నేను నిన్ను ఎప్పుడు దేవుడు మనల్ని దేవుడు మనకంటే ముందు దేవుడు నువ్వు ఉన్నావు దేవు అంటే అప్పుడు దేవుడు నాతో అంటున్నాడు నేను నిన్ను విడవను ఎడబాయను. ఎటువంటి వచనము, దీనికి ఒక ఉదాహరణకు తీసుకున్నాం అనుకోండి. మొదటి ఉదాహరణకు తీసుకున్నామంటే దానియేలు గ్రంథంలో 3:1-11 వరకు ఉన్నదండి. ఈ చిన్న నెబుకద్నెజర్ రాజు గురించి మనందరికి తెలుసండి. దానియేలు శద్రక్ మేషక్ అభ్యర్థులకు నెబుకద్నెజర్ ఈయన వచ్చేసి బబులోను రాజు సామ్రాజ్యంలో ఉండేవాడు. అప్పట్లో ఏం చేసేవాడు అంటే అతను ఒక చాలా పెద్ద విగ్రహాన్ని తన విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని జనాలందరూ పూజించి దానికి అందరూ సాష్టంగా పడి దాని ముందు మోకరిల్లారని అందరికి ఒక ఆజ్ఞ చేసినప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు మనుషులు శద్రకు మేషకు అభ్యర్థులు ఈ వీళ్ళు ముగ్గురు మాత్రము దేవుడు మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, నీవు మా దేవుడు మాకున్నాడు, ఆయన మీద భారం వేసి మేము మా దేవుడిని తప్పించి ఇంకా వేరే ఎవరిని మేము మ్రొక్కము, వేరే ఎవరికి మేము నమస్కారం చేయబోమని చెప్పాము. అలా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని ముందుకు సాగినప్పుడు నెబుకద్నెజర్కి బాగా కోపం వచ్చేసి వారిని ఏడంతలుగా చేసిన అగ్నిలో వాళ్ళని పడవేసినప్పుడు అయినను వాడికి దేవుడి మీద నమ్మకంతో వాళ్ళు అందులో ఉన్నారు కానీ వాళ్ళు ఆ బొమ్మకు నమస్కారం చేయటం కానీ వాళ్ళకి ఇంకేది చేయలేదు. వాళ్ళు అలా దేవుడి మీద నమ్మకంతో ముందుకు సాగినప్పుడు దేవుడు వారికి తోడుగా నాలుగో మనిషిగా ఉండి ఆ అగ్నిగుండంలో కూడా వారికి తోడుగా ఉండి వారితో పాటు వారికి చీమ మాత్రం అంటే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చూసి బయట వాళ్ళు ఆశ్చర్యపోయారు. నెబుకద్నెజర్ మాత్రమే ఆశ్చర్యపోయాడు, రాజు అంత గొప్ప రాజే ఆశ్చర్యపోయాడు ఏమని, వీళ్ళ దేవుడు వీళ్ళతో ఉన్నాడు. అలా సంకట స్థితిలో కూడా ప్రతి ఇబ్బందికర పరిస్థితిలో కూడా దేవుడిని మనం ముందుగా పెట్టుకుని ముందుకు నడిచినప్పుడు దేవుడు మనతో ఉంటాడని, దేవుడు మనల్ని విడవడం విన్నాడు విడబాయడని, మేము చావనైనా చేస్తాము, మా దేవుని తప్ప మేము వేరే వాళ్ళని నమ్మము, వేరే వాళ్ళకి మొక్కము అని దేవుడి మీద ముందుగా ఉండి దేవుడిని నమ్ముకొని ముందుకు సాగినందుకు వాళ్ళని దేవుడు అంతకంతకు ఆశీర్వదించి బబులోను సామ్రాజ్యంలో వాడు బానిసలుగా చేయబడ్డారు. అయితే వాళ్ళు రాజ్యస్థానంలో గొప్ప స్థానంలో ఉన్నారు. ఇలా దేవుడు ప్రతి విషయంలోనూ మిమ్మల్నే కానీ నన్నే కానీ ఈ నూతన సంవత్సరంలో కూడా ఇంకా తను విడవక ఎడబాయక మనతో పాటు ఉండాలని నేను మీ అందరి పేరిట దేవుడు ప్రార్థిస్తూ ఈ చిన్న నా మెసేజ్ ముగిస్తున్నాను. వాక్యం విన్నాం. దేవుడు కూడా చెప్పాడు నేను ఎన్నడూ విడవను ఎడబాయను. నిజంగానే మనం ఎప్పుడైతే ఆయన కోసం కూడా నేను ఆయన నా దేవుడు ఎంత కష్టం వచ్చినా అగ్నిలాంటి శ్రమ వచ్చినా కూడా నేను కూడా దేవుడు విడిచిపెట్టను అనే స్థిరత్వం కలిగి ఉండాలి. ఆయన కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని వదిలేసుకోడు దేవుడు అంత గొప్ప
దేవుడు అలాగే జ్యేష్ఠ మరొకసారి మనం చెప్పడం కూడా దేవుడు ఆయన వాటిని దేవుడిని ప్రార్థించాలా. నా ఆశ ఏంటంటే వెనకాల పెంచిలో ఉన్నాడు, వెనకాల పెంచిలో మిగిలిపోకూడదు, ఎక్కడో సెక్యూరిటీ గార్డ్ గారు డోర్ దగ్గర కూర్చునే వాళ్ళు అక్కడే ఉండిపోకూడదు. నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది ఎప్పుడు కూడా, మా సండే స్కూల్ టీచర్స్ చెప్పారు మాకు, ఎలాంటి వాడినైనా తీసుకొని ఒక నాయకుడిని చేయొచ్చు, అది చేయాలి అంటే చేసేవారి చేతిలో ఉంటుంది కానీ వారి చేతిలో ఆ దీనస్థితిలో ఉన్న వ్యక్తిలో ఉండదు అని చెప్పారు. ఎందుకని మాకు చెప్పాను అంటే నాకు లిటరల్ గా కూడా ఎగ్జాంపుల్ ఉంది. ఒక బైబిల్ కాలేజ్ ఉంది, పేరు ఆన్లైన్ లో ఉందా, ఆన్లైన్ లో లేదు, ఒక బైబిల్ కాలేజ్ ఉంది. ఆ బైబిల్ కాలేజ్ లో ఒక అతను సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నాడు. అంతకు ముందు నేను ఒక గురువారం నైట్ ప్రేయర్ లో కూడా చెప్పాను ఎగ్జాంపుల్, ఒక అతను సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసేవాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ కి ఆ బైబిల్ కాలేజ్ ఎండి గారు సువార్త చెప్పి దేవుని భక్తిని నేర్పించి ఆయన తర్వాత ఆ సెక్యూరిటీ గార్డ్ గానే మిగిలిపోకుండా బైబిల్ క్లాస్ లో స్టూడెంట్ గా చేర్పించి అదే బైబిల్ కాలేజ్ లో ఈ రోజున లెక్చరర్ గా టీచ్ చేస్తున్నారు. అది ఎవరు చేశారు అంటే ఆ బైబిల్ కాలేజ్ యొక్క అంటే ఆ నాయకుడు ఆ యొక్క ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి మన మంది నాటికి వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కానీ వెనకాల పెంచులోనే మిగిలిపోయే వాళ్ళు కాకుండా అందరూ కూడా వారి వారికి ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాలెంట్స్ ఉపయోగించి వారి వారికి వరాలకు పరిశుద్ధాత్ముడు వరాలిస్తాడు. మనం కాదు, సురేష్ బ్రదర్ మీరు నాకు కీబోర్డ్ అప్పచెప్పండి, సురేష్ బ్రదర్ మీరు నాకు ఆరాధన అప్పచెప్పండి, సురేష్ బ్రదర్ నేను డబ్బులు పెట్టుకుంటే నాకు అప్పచెప్పండి అంటే నేను అప్పచెప్పడానికి నాకు తెలియదు మీకు టాలెంట్. పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తాడు. బైబుల్ ఏమంటే పరిశుద్ధాత్ముడు వివిధ వరాలు మీకు ఇస్తాడు అన్న అందరికీ అన్నీ ఉండవు. మరి ఆలయంగా ఎవరు ఉండదు. ఐ కెనాట్ సింగ్ జస్ట్ లైక్ హౌ మార్టిన్ బ్రదర్ ఇస్ సింగింగ్. ఆయన దేవుడు ఇచ్చిన వరం ఆయనది, అలాగ ఒక్కొక్కరికి ఒక వరం. కాబట్టి మనకి ఇచ్చిన వరాలు మీకు సంఘంలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ సంవత్సరం 2018లో నేను చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ఇంట్రడక్షన్ యశ్వ గారు, ఎవ్రీ మంత్ సెకండ్ సండే విక్టర్ గారు, థర్డ్ సండే రమేష్ గారు, ఫోర్త్ సండే మార్టిన్ బ్రదర్ చెప్తారు. ఇలా ఇంట్రడక్షన్స్ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆ యొక్క నెక్స్ట్ మెయిన్ మెసేజ్ దాకా కూడా వెళ్ళేటువంటి హోదా దేవుడు వారికి ఇస్తాడనేది నాకు కోరిక. మీరు కూడా ప్రార్థించండి. చెప్పిన వాక్యాన్ని మనం మనం చేసుకుంటూ దేవుడు సంతోషాలు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆరాధన చేసిన తర్వాత మెయిన్ మెసేజ్ లోకి వెళ్ళాం. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. ఇప్పుడు మంచి సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను దేవా. ఎంతో మందికి లేనటువంటి అర్హతను మీరు మాకు ఇచ్చారైనా దాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను దేవా. స్తోత్రం, హల్లెలూయా. మాకెంతో ఆశ ఉంది దేవా మీ సన్నిధిలో మేము గడపాలని, కానీ కొన్నిసార్లు మేము గడపలేకపోతున్నాయినా. మాకు ప్రాబ్లమ్స్, మాకు సిచ్యువేషన్స్ మమ్మల్ని ఆపుతూ ఉన్నాయినా. కానీ ఫస్ట్ సండే మీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వందనం చెల్లిస్తున్నాను దేవా. మీ కృపలో మమ్మల్ని మీ ఆపం చేసుకున్నందుకు మీకే వందనం చెల్లిస్తున్నాను దేవా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ఆశ అయితే ఉంది దేవా, కానీ కొన్నిసార్లు చేయలేకపోతున్నాం దేవా. మమ్మల్ని మేము ఎన్నోసార్లు అయ్యా మేము మీలో ఉండాలని కోరుకుంటున్నాం, కానీ ఉండలేకపోతున్నాంనా. హల్లెలూయా, స్తోత్రం. మనం కలిసిస్తుందిద్దాం. ఇక మొదటి ఆదివారంలో అయ్యా అయ్యా ఇక ఆరాధన మమ్మల్ని ఉంచినందుకు నీకే వందనం చెల్లిస్తున్నాను దేవా. గడిచిన సంవత్సరం అంతా మీ మమ్మల్ని కాపాడారనైనా. స్తోత్రం, ఎన్నో ఆపదలు వేదలు మాకు జీవితంలో వచ్చినప్పటికీ దేవా మీరు మాతో ఉన్నారని, మమ్మల్ని విడిచిపెట్టలేదు దేవా. స్తోత్రం, మాతో ఉండి నడిపించినటువంటి దేవుడు దేవా. స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సంవత్సరం కూడా అయ్యా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ మేము అయ్యా నిచ్చునే వారిగా ఉండే కృప చూపించానైనా. స్తోత్రం, సహనమును అయ్యా ఆ యొక్క శక్తిని మీరు ఇవ్వమని అడుగుతున్నాను దేవా. స్తోత్రం, మీరు మాతో ఉంటే చాలు దేవా. స్తోత్రం, ఎలాంటి పరిస్థితినైనా జయించగలము దేవా. స్తోత్రం, మీరు మాతో ఉండండి నైనా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, మీకే చెల్లిస్తున్నాను దేవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you.
Thank you.
మాకు నడవడిక ద్వారా, మాకు మాటల ద్వారా, మా చూపుల ద్వారా, మా యొక్క పనుల ద్వారా మేము ఎన్నో సార్లు మీరు బాధ పెట్టి ఉన్నామైనా, కానీ మీరు మాత్రం మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉన్నారైనా, మీ ప్రేమతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవా. ఎన్నో సార్లు మేము పడిపోయి ఉన్నాం, కానీ దేవా మీరు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు దేవా. స్తోత్రం, మాతో ఉన్నాము నాయనా స్తోత్రం, హల్లెలూయా. మమ్మల్ని ప్రత్యేకమైనటువంటి వారిగా మార్చామైనా స్తోత్రం, దాన్ని బట్టి మీకు ఏమైనా చెల్లిస్తున్నాం దేవా స్తోత్రం. అయ్యా ఎప్పటికీ మేము అన్ని జనులతో ఉన్నప్పటికీ దేవా మీరు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు దేవా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. మీ లోకం ఎంతో చెడ్డదైనప్పటికీ దేవా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకే వందనం దేవా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంని ప్రేమించకుండా మిమ్మల్ని ప్రేమించే వారికి మమ్మల్ని మార్చండి దేవా స్తోత్రం. ఈ యొక్క ఆరాధన మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకే వందనం చెల్లిస్తున్నాం దేవా స్తోత్రం. ఈ యొక్క సంవత్సరం మొదటి ఆదివారం మీకు సన్నిధిలో బయట కృపను చూపించినందుకు మీకే వందనం చెల్లిస్తున్నాం దేవా స్తోత్రం. మమ్మల్ని ప్రత్యేకమైనటువంటి వారిగా మమ్మల్ని మార్చుకున్నందుకు మీకే వందనం చెల్లిస్తున్నాం దేవా స్తోత్రం. అలాంటి భక్తులుగా మమ్మల్ని మార్చండి దేవా స్తోత్రం. ఆ ఆశ అందరికీ ఉంది, కానీ దేవాకు పరిస్థితులు చూసుకుంటూ మేము చాలా సార్లు పడిపోతూ ఉన్నామైనా, ఉండలేకపోతున్నామైనా మమ్మల్ని క్షమించండి దేవా. ఆశ అయితే ఉంది కానీ మేము ఉండలేకపోతున్నామైనా మమ్మల్ని క్షమించండి దేవా స్తోత్రం. అయ్యా ఆ ఆశని మాకు ఇవ్వండి దేవా, మిమ్మల్ని ఇంకా కనపరచాలి, స్తుతించాలి, పొగడాలి దేవా స్తోత్రం. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ దేవా మమ్మల్ని స్తుతించే వారికి మమ్మల్ని మార్చండి దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా, నీకే వందనం చెల్లిస్తున్నాం దేవా స్తోత్రం. ప్రత్యేకమైన వారము యేసయ్యకు, ప్రత్యేకమైన వారము, ప్రత్యేకమైన వారము యేసయ్యకు, ప్రత్యేకమైన వారము. సృష్టినంతటిని మాటతో చేసింది, నందు మాత్రము చింతితో చేసింది. సృష్టినంతటిని మాటతో చేసింది, నందు మాత్రము చింతితో చేసింది.
మాటలతో చేశావు కానీ దేవా మమ్మల్ని మాత్రమే మీ చేతితో చేశానైనా దాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్న దేవా ఎంత ఇంపార్టెన్స్ మాకు ఇచ్చావునైనా కానీ ఎన్నోసార్లు ఒక ఇంపార్టెన్స్ మేము చూపించలేకపోతున్నాం దేవా మీరు ఎంతైతే ప్రేమించారు మమ్మల్ని ఆ ప్రేమను మేము చూపించలేకపోతున్నాం మమ్మల్ని క్షమించండి దేవా హల్లెలూయా ఆస్తోత్రమైన ఈ యొక్క ఆదివారం అయ్యా మీకు సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు మీకే వందనం చెల్లిస్తున్నాం దేవా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామైనా మీ సన్నిధిలో దేవా ఎల్ల వేళలో మీ యొక్క సన్నిధిలో మేము అలా ఉండే చూపించాలైనా స్తోత్రం ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ దేవా మీరు మీరే మా ముందు మీరు నడిపించండి దేవా స్తోత్రం హల్లెలూయా ఆస్తోత్రమైన అయ్యా ప్రతి విషయంలో మేము మాతో ఉండండి నైనా స్తోత్రం మీ యొక్క ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అయితే నాకు తెలియదు దేవా కానీ మీరు చూసినటువంటి దేవుడు కాబట్టి వాళ్ళతో మాట్లాడండి దేవా వాళ్ళ సమస్యను మీరు పరిష్కరించండి దేవా స్తోత్రం అయ్యా వాక్యం వింటుండేవా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా స్తోత్రం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి దేవా అయ్యా వాక్యం ద్వారా మమ్మల్ని అయ్యా ప్రోత్సహించండి దేవా స్తోత్రం ఆయన సరైనటువంటి మార్గం ఉంటే మా వాక్యం మమ్మల్ని మార్చండి దేవా స్తోత్రం మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మీ నామం మీద హెచ్చిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు ఆరాధన మీకు మేము చెల్లించుకుంటున్నాము మా తండ్రి. Amen. Amen. Thank you so much.